రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ ఆండాల్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ప్రథమ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. యాజ్ఞికుడు పీచర శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యహవనం, పూర్ణాహుతి, బలిహరణంతో పాటు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. Thank you.
గూడెం గ్రామంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 3వ రోజు ఉదయం సేవాదానము, ఆ తర్వాత హోమ కార్యక్రమం జరుగుతున్నాయి. 10:30 మన మంటపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఈనాడు కనీ నిధిలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపా పాత్రలు కావాలి. అదేవిధంగా రేపు సాయంత్రం 6:30 అత్యంత వైభవంగా గ్రామ పురవీధుల గుండా రథోత్సవ కార్యక్రమం అశేష భక్త జనాలతో నిర్వహించబడడం జరుగుతుంది. తదనంతరము ఎల్లుండి 13 శుక్రవారం రోజు చక్రస్నానం అనేది ఉంటుంది. మహాపూర్ణమి, మధ్యాహ్నం పూర్ణమి, సాయంత్రము చక్రస్నానము, ఇటువంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అశేష భక్త జనాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరము మన ఇదే 4వ మాసంలో పునః ప్రతిష్ట కార్యక్రమం, అంటే లోపల పునః ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈసారి బ్రహ్మోత్సవాలు, ఈ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్వామివారి విశేషం ఏంటంటే తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యక్ష విగ్రహం స్వామివారు, వారు ఇక తిరుపతి నుంచి వస్తూ ఆవనూరు వెళ్లాల్సిన స్వామి మధ్యలో ఇక్కడ రాత్రి కావడం వల్ల ఇక్కడ ఆగిపోయాడు. తెల్లారి ఏకాదశి ఆ ఊరికి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ ఆ రాత్రి పడుకున్న తర్వాత స్వామివారిని తెల్లవారి తీసుకుపోదాం అనుకున్నాడు. కానీ తెల్లవారి ఎన్ని ఎడ్ల బండి పెట్టినా ఎన్ని తీసినా స్వామివారు కదలేరు. మళ్ళీ వారి కళ్ళు కనబడి ఆ స్వామివారు నేను ఇక్కడే స్థిరపడిపోతాను అని చెప్పడం వల్ల ఇక్కడనే దేవాలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది.